ఎస్ఐటి ఆన్ ఛానల్ నేను మీ సుజాత రెడ్డి. ఈ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ప్రధాన అంశాల్లో భాగంగా మరి ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణ ప్రగతి అనేది జరుగుతున్న విషయం అందరికీ తెలుస్తుంది. మరి ఈ పట్టణ ప్రగతిలో ఏదైతే మొక్కల కార్యక్రమం ఉందో ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. మరి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ను కూడా ప్రత్యేకంగా ఈ హరితహారం గురించి కేటాయించిన విషయం కూడా అందరికీ తెలిసింది. మరి దీనికి సంబంధించి అన్ని వార్డుల్లోకి సంబంధించి మొక్కల్ని పంపిణీ చేస్తుంటే మరి ఫిజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో మరి ఇది ఒక ప్రధాన అంశంగానే చెప్పుకోవచ్చు. చూడండి, మరి హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలి. ఇంకా కార్పొరేటర్ మధ్య యుగంధర్ రెడ్డి అంట. ఇక ఈయన వచ్చేసి ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటరు. మరి అందరూ కూడా మొక్కలు పంపిణీ చేస్తుంటే మరి ఈ మధ్య యుగేందర్ రెడ్డి ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఈయన మాత్రం చెట్లతో పాటు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ ఇది చెత్త ఏదైతే ఉంటుందో మరి దానికి సంబంధించి బకెట్లు అనేది మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఫోటోలో క్లారిటీగా కూడా మరి ఈ బకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా. మరి ఇప్పటి వరకు అయితే ఏ వార్డులో కూడా నాకు తెలిసి మరి ఈ పట్టణ ప్రగతిలో భాగంగా బకెట్లు పంపకం చేసింది ఎక్కడా కూడా లేదు. మరి ఇది ఈయన సొంత నిధులతో ఏమైనా ఈ తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ ఈ బకెట్స్ అనేది పంపిణీ చేశారా, లేదా మరి సంవత్సరంన్నర క్రితం మరి కొత్తగా పాలకవర్గం ఏర్పడ్డాక మరి ఈ కరోనా ఫస్ట్ వేవ్ కి ముందు అంటే కరోనా ఫస్ట్ వేవ్ లో బకెట్లు పంచాల్సినవి మరి ఇప్పుడు బయటికి తీసుకొచ్చి మరి ఈ ఫోటోల కోసం వీళ్ళకు పంచుతున్నాడా అనేది అయితే క్లారిటీ లేదు. కానీ మరి ఏది ఏమైనా సరే ఈ బకెట్లు అనేది మరి అన్ని కాలనీలో పంచుతున్నారా లేక ఈయన వ్యక్తిగతంగా చొరవ తీసుకొని అంటే డబ్బులు పెట్టుకొని మరి ప్రైవేటు బకెట్లు పంచుతున్నారా అనేది తెలియాల్సిన వాస్తవం అయితే ఉంది. మరి నిజంగా కూడా ప్రభుత్వం ఇచ్చిన బకెట్స్ ఇప్పుడు కానీ పంపకం చేస్తున్నట్లయితే ఏ విధంగా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే చేయమన్న పనులను ఎంత శ్రద్ధగా, ఎంత నిర్లక్ష్యంగా, మరి ఎంత అశ్రద్ధతో ఈ పనులు చేస్తున్నారు అనేది అయితే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరంన్నర క్రితం ఇచ్చిన బకెట్లను ఇప్పుడు ఏ విధంగా పంపిణీ చేస్తారు, మరి అధికారులు దీని మీద అంటే ఇన్ని రోజులు ఈ బకెట్లు ఎక్కడున్నాయి, మరి అధికారులు అనేది కూడా మరి అసలు ఇంటింటికి బకెట్లు తడి చెత్త, పొడి చెత్త మరి ఇవి వెళ్ళాయా లేదా అనని మరి వీళ్ళు ఆరా తీసిన పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది సొంత నిధులతో ఆల్రెడీ గవర్నమెంట్ ఏవైతే ఇచ్చిందో ఇవి పంపిణీ చేసి మరి ఇప్పుడు పట్టణ ప్రగతిలో మరొక విడతగా తన సొంత నిధులతో ఈ బకెట్లు కానీ ఒకవేళ పంపకం పంచినట్లయితే మాత్రం ఇది ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. మరి ఇది అందరికి ఆదర్శంగా కూడా చెప్పుకోవచ్చు. మరి దీని మీద అసలు వాస్తవం అయితే వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి చూద్దాం ఏ విధంగా అధికారులు కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి వివరణ అడిగి మరి మరొక వీడియోలో దీని మొత్తం కూడా వివరణ ఇద్దాము. మరి చూస్తూనే ఉండండి ఎస్ఐటి వన్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం. నేను మీ సుజాత రెడ్డి.